हेलो फ्रेंड्स, वेलकम टू सुंदर्स लंच बॉक्स। मन मल्ली मल्ली तिनालनिपिंचे वेल्लुल्लि कारं कोडिवेपुन्नि एला तयार चेसुकोवच्चो चूद्दामंडि। ई फ्राई चाला सिंपुल गा तयार चेसुकोवच्चंडि। इक लेट चेयकुंडा फ्राई एला तयार चेसुकोवच्चो वीडियोलोकि वेल्लि चूसेद्दामु। मुंदुगा ओक पैन लो 3-4 टेबल स्पून्स वरकु आयिल नि वेसुकोवालि। आयिल हीट अयिन तर्वात 750 ग्राम्स वर की चिकेन नी 2-3 सार्लु शुभ्रंगा कड़िगी वेसुकोंडी। तर्वाता पेद्द मुक्कलुगा कट चेसिन ओक उल्लिपायनी वेयंडी। अलागे ओक टमाटा नी कूडा वेसुकोंडी। अन्नितिनी पच्चिवे वेसेसुकोंडी। मनकी चिकेन उडिके लोपु टमाटा उल्लिपाय बागा वेगुतायि। अलागे ओक रेम्म करिवेपाकु 1/2 टी स्पून पसुपु, रुचिकी सरिपडा साल्ट नी वेसुकोंडी। కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను। చికెన్ వేగేటప్పటికి ముక్క చప్పగా ఉండకుండా ఉండడం కోసమని 1 టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను। అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దండి। మనం వెల్లుల్లి కారం వేసేటప్పుడు వెల్లుల్లిని ఎక్కువ వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎక్కువ వేస్తే మసాలా ఘాట అనేది ఎక్కువైపోతుంది। అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది। ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకుంటుంటే ఒక 5 నిమిషాలకి చికెన్ లో నుంచి వాటర్ వస్తాయండి। ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ ని ఫ్రై చేసుకోండి। చికెన్ వేగే లోపు వెల్లుల్లి కారాన్ని చేసుకుందాము। దాని కోసమని ఒక మిక్సీ జార్ లో 1 ఇంచ్ చెక్క, 5-6 లవంగాలు, 2 యాలకులు, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, కారాన్ని 1 టీ స్పూన్ వేస్తున్నాను। ఆల్రెడీ మనం చికెన్ లో 1 టీ స్పూన్ వేసాం కదా, దీనిలోనే 10 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి। చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ ని యాడ్ చేయండి। వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు చూడండి, చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది। చికెన్ ఇలా వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి। ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెడితే మాడిపోతుందండి। వెల్లుల్లి కారం ముక్కకి బాగా పట్టాలంటే సిమ్ లో పెట్టుకొని వేయించాలి। ఈ వెల్లుల్లి కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేగనివ్వండి। ఈ కారంలో మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మూత పెట్టాలి। ఇప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి చికెన్ ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి। సుమారు 5 నిమిషాలన్న చికెన్ ని బాగా వేగనివ్వాలి, అప్పుడే మీకు ముక్క వేగి చికెన్ బాగా రుచిగా ఉంటుంది। ఇప్పుడు చూడండి, 5-6 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా వేగి ఉంటుంది। ఇలా వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువగా వేయించుకుంటే మనం వేసిన వెల్లుల్లి కారం మాడిపోయి పూర్తిగా టేస్ట్ మొత్తం మారిపోతుందండి। ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను। తర్వాత 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇంతేనండి వెల్లుల్లి కారం వేపుడు రెడీ అయిపోయినట్లే। ఈ చికెన్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।